ప్రకాశం జిల్లా కురిచేడులో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాదా వెంకటశేషయ్య అధ్యక్షతన శుక్రవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ మనోగత పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభ్యత్వ వాలంటీర్లు పసుపులెట్టి చిరంజీవి, మాదా వెంకటశేషయ్య, వేమశ్రీను, పార్శపు హనుమంతుల్ని శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రం పార్టీ జెండా ఇచ్చారు. క్రియాశీలక సభ్యులు పార్టీ బలోపేతానికి ఇంటింటికి జనసేన సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలన్నారు. అనంతరం ప్రమాదానికి గురైన పొట్లపాడు గ్రామ జనసైనికుడు సెట్టిపల్లి బాల వెంకట నరసయ్యను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ దర్శి పట్టణ అధ్యక్షులు చాతరాసి కొండయ్య, దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు గుండాల నాగేంద్ర ప్రసాద్, దర్శి మండల నాయకులు పుప్పాల పాపారావు, జెడ్పీటీసీ కంటెస్టెంట్, మండల కమిటీ ఉపాధ్యక్షులు వేమశ్రీను, మండల కమిటీ ఉపాధ్యక్షులు మంచాల నరసింహారావు, దర్శి మండల కమిటీ కార్యదర్శులు ఉప్పు ఆంజనేయులు, మారాబత్తుని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులెట్టి చిరంజీవి, పుప్పాల రుద్ర పర్యవేక్షించారు. మన అధినేతకు మన కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మిగతా పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ బాగోవాలని కానీ పరుచుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అవసరం తీరిన తర్వాత ఎవరు కూడా వాళ్ళని వదిలేస్తారు. కానీ మన అధినేత అధికారం లేకపోయినా కూడా మన కార్యకర్తలని, మన జనసైనికుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాద బీమాని ఆయన మనందరి కోసం డిజైన్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు శ్రీ మాధవ వెంకటశేషయ్య గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ, దర్శి కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీ చాతరాజ్ పొన్నయ్య గారికి, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులకు, దర్శి మండల కమిటీ నాయకులకు, దొరమన మండల కమిటీ అధ్యక్షుడు శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారికి, మిగతా కమిటీ సభ్యులకు, మిగతా మండలాల కమిటీ అధ్యక్షులు సభ్యులకు, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చిరంజీవి గారికి, అట్లానే రుద్ర గారికి, అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ముందుగా దర్శి నియోజకవర్గంలో కురిచేడు మండలం అంటే జనసేన పార్టీకి ఒక అడ్డ అనేది మనం జెడ్పీటీసీ ఎన్నికల్లో మనం ప్రూవ్ చేయగలిగాం. వేమశ్రీను ధైర్యంగా వచ్చి కంటెస్ట్ చేశాడు జెడ్పీటీసీ ఎన్నికల్లో. అధికార పార్టీ వాళ్ళకు కూడా ఊహించిన రీతిలో మనం అంతా 40% మనం తీసుకురాగలిగాం. ఇదంతా కూడా మీ అందరి యొక్క కృషి అని నేను నిస్సందేహంగా చెప్పగలుగుతాను. కాబట్టి మీ అందరి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో ఇదే స్ఫూర్తిని తీసుకుని మనం ఇంటింటికి జనసేనని తీసుకెళ్ళి మన జనసేన పార్టీని అధికారం తీసుకోవడానికి మీ అందరూ కూడా కృషి చేస్తుందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం దర్శనజంలో జనసేన పార్టీ చాలా ఉన్నత స్థాయిలో ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితిలో మిగతా వాళ్ళు కూడా ఊహించిన రీతిలో మనం చాలా డెవలప్ అయ్యాం. మనం గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మనం పోటీ చేసినప్పటికీ, ఎంతో ఘోర పరాజయం పోయినప్పటికీ మనం వెనుకని వేయకుండా ధైర్యంగా మనం ముందడుగు వేయగలిగాం. జనసేన పార్టీని గ్రామ గ్రామం చేసుకోగలిగాం. దానికి ఉదాహరణే ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు గట్టిగా ఉంది అని చెప్పేసి అంటే ఎన్నికల్లో పోటీ చేయడమే దానికి ప్రామాణికం. సంస్థాగత ఎన్నికల్లో మనం పోటీ చేయగలిగాం. మన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఇది జనసేన పార్టీ పురోగతి. పొందడం మీ అందరికీ గ్రామ గ్రామాన మీ తోడుగా ఉండాలని నేను ముందుకు వస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో దయచేసి నన్ను శంకించవద్దు. ఇదొకటి మీకు స్పష్టంగా తెలియదు చెప్పదలుచుకున్నాను. ఏదన్నా కూడా ఏ టైంలో సార్ మీరు నన్ను సంప్రదించండి దయచేసి. ఇప్పుడు కురిచేడు మండలంలో మనందరం కూడా అంతకుముందు మనం వాలంటీర్స్ మనం వాళ్ళు 500 మంది చేశారు క్రియాశీల సభ్యత్వం. కానీ ఈ సంవత్సరం జిల్లాలో మనం 4వ స్థానంలో ఉన్నాం. ఎంత పురోగతి ఉందో మీరు ఆలోచన చేయండి. ఎక్కడ ఒక రూపాయి ఎవరికి లేకుండా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇది చాలా గర్వకారణం. అందరూ తెలుసుకున్నారు జనసేన పార్టీ యొక్క క్రియాశీల సభ్యత యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. మేమున్నాము పార్టీకి అండగా అని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. పేరు పేరున కూడా వాళ్ళందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. 144 మంది అయింది ఈసారి జిల్లాలో మనం 4వ స్థానంలో ఉన్నాం. మీరు చెప్పినట్టుగా కురిచేడు మండలం నుంచి 5 6 వాలంటీర్స్ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళలో పసుపులేడి చిరంజీవి గారు, మాధవ వెంకటశేషయ్య గారు, వేమ శ్రీను గారు, శెట్టిపల్లి బాలు గారు, వార్సపు హనుమంతు గారు, వరకుడి అనిల్ గారు, ఈ 6
ఈసారి క్రియాశీల సభ్యత్వంలో వాళ్ళు పాల్గొన్నారు. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ స్థాయిలో మనం వారసులు నిర్మించుకొని గ్రామ గ్రామాన మన వాళ్ళందరూ కూడా క్రియాశీల సభ్యత్వం మనం చేసుకుంటానికి తద్వారా నాయకులకు మనం అండగా ఉండేందుకు మనందరం కృషి చేస్తున్నా. మీ అందరికీ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. వాళ్ళందరికీ మనస్ఫూర్తి అభివృద్ధి తెలియజేస్తూ ముందుగా మనందరం మన నాయకుడి యొక్క మనోగత పుస్తకాన్ని మేము ఈ సందర్భంగా ఇక్కడ కూర్చొని మనలో ఆవిష్కరించడానికి మీ ముందుకు వచ్చాం. మీ అందరూ కూడా మనం ఆశీర్వదిస్తున్నాం కోరుతున్నాం. ఆవిష్కరించారు